సీఎం కేసీఆర్ తీరుపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. బీజేపీ కార్యకర్తలను కొడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఫామ్ హౌస్ నుంచి బయటకు రాకుండా సాగుతున్న పాలనను చూసి ప్రజలు అసహించుకుంటున్నారని ఆరోపించారు. బండి సంజయ్ వ్యాఖ్యలకు మంత్రి ఎర్రబెల్లి కౌంటర్ ఇచ్చారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడడం మంచిది కాదని వార్నింగ్ ఇచ్చారు. ఒక రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఉన్న వ్యక్తి ప్రజలు రెచ్చగొట్టేలా ఎలా మాట్లాడుతున్నారంటూ ప్రశ్నించారు. ఇద్దరి మధ్య మాటకు మాట ఇప్పుడు చూద్దాం. భారతీయ జనతా పార్టీ తక్కువ చేస్తున్నావు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తక్కువ చేస్తున్నావు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేస్తుంటే నువ్వు పర్మనెంట్ గా ఫామ్ హౌస్ లో ఉండే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వస్తాను. విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. సిగ్గుంటాలో రాష్ట్ర ముఖ్యమంత్రికి అమాయక కార్యకర్తలు కొడుతుంది. పోలీస్ అధికారులు స్పందించే ఆలోచన లేదా నీకు? ఇదే అన్ని పాలన తీసుకురా. నీ కొడుకుని తీసుకొచ్చి ఈ పంత సాధిస్తుంది కళ్ళ ముందు. నీ కొడుకు నానా బూతులు తిడితే అప్పుడు నీ తెలుస్తుంది బాధ ఏందో అనేది. ఏం పాపం చేసిన వాళ్ళు భారత్ మాతకి చేయడం తప్ప, స్వామి వివేకానంద జయం చేయడం తప్ప ఎన్నోళ్ళు అంటూ ఫామ్ హౌస్ లో 6 సంవత్సరాల బడి రాకను. వెంటనే మళ్ళీ చెప్తున్నా 24 అవర్స్ 24 గంటల పాటు చర్య తీసుకోకుంటే ఎట్టి పసలు చెప్పాం, చేసి చూపడతాం. భారతీయ జనతా పార్టీ దమ్మేందో భయం ఏందో ఈ రాష్ట్ర ముఖ్య పక్కా చూపడతాం. దాన్ని కాచుకోవాలని చెప్పి ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నాం. మేము రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాం, కావాలని తగాదా పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. మనం చూసాం భద్రకాళి టెంపుల్ పోయి డెవలప్మెంట్ లో, భద్రకాళి టెంపుల్ దగ్గర డెవలప్మెంట్ లో అయితే హైదరాబాద్ లో భాగ్యలక్ష్మి టెంపుల్ పోయి ఆడ తగాదా పెట్టుకోవాలని, అంటే టెంపుల్ను పాడుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాం, రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాం, కావాలని ఘర్షణ వాతావరణం చేస్తున్నాం. ముఖ్యమంత్రి డైరెక్షన్ లో పనిచేస్తున్నాను. కావాలనే చాలా మంది సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నటువంటి భారతీయ జనతా సంబంధం లేకున్నప్పుడు కూడా ఆ యువకులను బతికేస్తున్నారు. అసలు ఏం చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రికి? అర్థం కాలేదు. నీ గద్దమ్మకు ఫోటోలు ఫ్రెష్ కాబట్టావా? నీ ఫోటో చూడకూడదు. నీ ఫోటో చూస్తేనే ప్రజలు అసహించుకుంటున్నారని చూస్తే, నీ పాలన చూస్తే అసహించుకుంటు చీ అంటున్నారు పాలన చూస్తే. ఇదాన్ని రాష్ట్రంలో నీ పాలన సంవత్సరం నుంచి పరిగణిస్తున్నారు. ఇప్పుడు కేంద్రమే చాలా తప్పు ఉన్నాయి. ఇప్పుడు వరంగల్ జిల్లాకు గిరిజన యూనివర్సిటీ అని వాళ్ళే అంటారు. ల్యాండ్ ఇచ్చి 2-3 ఇయర్స్ అవుతారు. గిరిజన యూనివర్సిటీ ద్వారా మంజూరు చేయలేదు. మేము బీజేపీ వాళ్ళు కేంద్ర మంత్రులు వచ్చిన మేము అడ్డుపడాలి కదా. మేమన్నా అడ్డుపడుతున్నాం. కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ ఇస్తా ఉన్నారు, బ్యాగిళ్ళ ఫ్యాక్టరీ, డబ్బాలు గడిగే ఫ్యాక్టరీ ఇస్తూ ఉంటారు. అదో 1000 కోట్లది, ఇదో 300 కోట్లది. మేము మామూలు ఎయిర్పోర్ట్ కూడా ల్యాండ్ ఇచ్చాము. ఎవరికి ఇస్తారు? ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు. ఇవన్నీ కూడా తప్పుడు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇస్తా ఉన్నది, ఇంతవరకు ఇయ్యలే. కేంద్రం చెప్పింది ఒక్కటి కూడా మనకు మంజూరు అయితలేదు. ఢిల్లీ ఎందుకు మాట్లాడలే? కేసీఆర్ పోయి వంగి వంగి దండాలు పెట్టింది కదా. ఎందుకు అడిగా ఢిల్లీ పోయి? పోయి నీ ముఖ్యమంత్రి కలిసే దమ్ము దానికి ఫస్ట్ పోయి ముఖ్యమంత్రిని అడుగు, మెడల్ మంచి అడుగుపో. నా నియోజకవర్గంలో ఏ పైసలు వస్తావు రా ముఖ్యమంత్రి, దాన్ని గడ్డమ్మ రా నా ప్రజలను అడుగు అని చెప్పుడి. ఎందుకంటే వంగి వంగి దండాలు పెట్టి అతను నగ్నంగా, అసలు నేను నగ్నంగా చూస్తాను ప్రజలంతా కూడా. ఏమని చెప్పు మరి, ఇలా భారతీయ జనతా పార్టీ కళ్ళు రాటిచార్ చేసింది కదా. ఏమంటే వాళ్ళ కుటుంబ సభ్యులు రాటిచార్ చేసి ఒప్పుకుంటారా? వీళ్ళు సవాల్ ఏమని చెప్పాలి? అనక సంతా సవాల్ చేసిన ముఖ్యమంత్రి ఏమన్నాడు మరి? కేంద్ర ప్రభుత్వం ఇష్యూ ఎవడుతుంది మళ్ళీ జాతర మాట్లాడి అన్ని పిచ్చిపోయి వాళ్ళకి అధికారం ఉన్న వాళ్ళు చేయటం మంచి పద్ధతి కాదు. కేంద్రంలో ఒక పవర్లు ఉండి మరి ఇక్కడ సిగ్గు అనిపిస్తలేదు. వాళ్ళకి ఒక ముఖ్యమంత్రిని కూడా తరివి కొట్టారు. ఇక్కడ మేము చేయదలుచుకుంటే రైతులకు వ్యతిరేకంగా బిల్లు తీసుకొచ్చారు. అది ఎంత నష్టం అండి. రేపు సుప్రీంకోర్టు కూడా మాకుంటే బాధే ఉన్నది. కానీ తప్పుడు సమాచారం ఇచ్చారు సుప్రీంకోర్టు ఏమని. ఆ రైతులను వ్యతిరేకించిన వాళ్ళు కేంద్ర ప్రభుత్వం బిల్లును ఆమోదం తెలిపిన వాళ్ళు వాళ్ళు నెంబర్లు వేశారు. రైతు ప్రశ్న వేయాలి తప్ప కేంద్ర చట్టాన్ని బలపరిచిన వాళ్ళను అన్న నెంబర్స్ వేశారు. అది కూడా మంచి పద్ధతి కాదు.